హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రధానంగా డిఎస్సీ తేదీలు పరీక్ష కేంద్రాలపై స్పష్టత కరువు అయింది. టెట్కు డిఎస్సీకి మధ్య 4 వారాలు సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ దానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త షెడ్యూల్ను ప్రకటించలేదు. కనీసం వెబ్సైట్లో ఆ సమాచారం కూడా ఇవ్వలేదు. సహాయ కేంద్రాలకు ఫోన్ చేసినా, హెల్ప్లైన్ సెంటర్స్కి ఫోన్ చేసినా వివరాలు చెప్పడం లేదని అభ్యర్థులైతే వాపోతున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నందున మొదట పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. అది ఎప్పటి నుండి అన్నదానిపై ఇప్పటి వరకు కూడా స్పష్టత అనేది లేదు. ఎందు గురించి అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంకా 2-3 డేస్లో గనక అవి ఎనాబుల్ అయితే అప్పటికప్పుడు వెబ్సైట్ అనేది సరిగ్గా పనిచేయదు ఫ్రెండ్స్. ఈ లోపల టైం కూడా అయిపోతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం అంతా అయిపోతే ఆ మిగిలిన 3-4 డేస్ ఏ విధంగా చదవాలో కూడా అభ్యర్థులకి అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి అభ్యర్థులందరికీ 4 వారాల సమయం ఇస్తారా, లేదా కేవలం ఎస్జిటి వారికి మాత్రమే ఈ సమయం ఇస్తారో కూడా చెప్పడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్షలు, టెట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. వీరందరూ డిఎస్సీ రాస్తారు. ఈ లెక్కన 3 లక్షల మందికి పైగా డిఎస్సీ రాసే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 5 నుంచి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అవ్వాలి. అది కూడా లేదు ఫ్రెండ్స్. 15వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభమవ్వాలి. మరి ఈ తేదీలు మారుస్తారా, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయా అనేది ఇప్పటికీ కూడా స్పష్టత అయితే లేదు. ఏది ఏమైనప్పటికీ వెబ్ ఆప్షన్స్ అనేవి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికీ కూడా ఆ అవకాశం అయితే వెబ్సైట్లో పొందుపరచలేదు ఫ్రెండ్స్. మరి చూద్దాం ఏం చేస్తారో.